వచ్చేసాము గౌరీశంకర్ థియేటర్ లోకి. సో సీట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ రెక్లైనర్స్ అండ్ మనకి టోటల్ సీటింగ్ వచ్చేసి 427 427 సీట్స్ అయితే ఉన్నాయి. రెక్లైనర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. సో సీట్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి కూర్చోడానికి. ఇట్స్ ఫ్రీ టు సిట్ అనమాట. ఇలా హ్యాపీగా కూర్చోవచ్చు. సో ఇట్లా మనకి బ్యాక్ సైడ్ ఇట్లా కూడా ఉంది. ఇట్లా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ కూడా చూపిస్తాను. ఓకే స్క్రీన్కి వచ్చేద్దాం. స్క్రీన్ చూస్తున్నారు కదా మొత్తం ఇది వచ్చేసి 60 అడుగులు 60 ఫీట్ అనమాట. మన గుంటూరులోనే ఇది చాలా పెద్ద స్క్రీన్. మన గుంటూరులోనే ఇది ఇస్ ద వైడెస్ట్ స్క్రీన్. సో అటు చూడండి ఒకసారి సీటింగ్. 425 సీటింగ్. మన గౌరీశంకర్ అంటే అట్లా ఉంటుంది. మన గుంటూరు అంటే ఒక లెవెల్ అనమాట. గుంటూరు గుంటూరుగా. సో ఇది మన సీటింగ్ ఏరియా. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గౌరీశంకర్ థియేటర్. మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంత వైడ్ స్క్రీన్ ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రమే ఉంది. చాలా పెద్ద స్క్రీన్ అనమాట. 60 ఫీట్. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. నాతో పాటు వచ్చేయండి. ఇది అనమాట మన గౌరీశంకర్ థియేటర్లో రెక్లైనర్ సీట్స్. నిజంగా సూపర్బ్ సీట్స్. మీరు ఖచ్చితంగా ఈ థియేటర్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. సీట్స్ కోసమైనా నిజంగా సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దేర్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ కూల్గా ఉంటుంది. సో ఫుల్ ఆన్ ఏసీ. నిజంగా చాలా అంటే చాలా యూ కెన్ ఎంజాయ్ అంటే యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట. సో వండర్ఫుల్ థియేటర్. సో ఒకసారి అయితే చూసేద్దాం రెక్లైనర్స్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసి. సో ఓకే మీకు కాస్ట్ కావాలి కదా. సో కాస్ట్ వచ్చేసి మీకు 295 రూపీస్ ఓన్లీ రెక్లైనర్స్. నిజంగా సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అలా హ్యాపీగా పడుకొని హ్యాపీగా మీ థియేటర్లో హ్యాపీగా వాచ్ చేయొచ్చు అనమాట. సో నా హైట్కి సరిపోయింది చూడండి. సో నా హైట్ 5'8" అలా ఉన్నా. సో అలా ఉందన్నమాట. సూపర్బ్ అందరికీ సరిపోయింది సీట్ మాత్రం. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో చాలామంది అనమాట ఈ గౌరీశంకర్ థియేటర్ రెనోవేషన్ కోసం చాలామంది ఏదో చూస్తున్నారు. ఎలా ఉంటుంది థియేటర్, ఎలా ఉంటుంది థియేటర్ అని. ఖచ్చితంగా సూపర్బ్ థియేటర్. నాకైతే సూపర్ కూల్గా నచ్చేసింది అనమాట. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్రతి మూవీ ఒకసారి అయితే మీకు ఇష్టమైన మూవీని థియేటర్లో కంపల్సరీగా అయితే వాచ్ చేయండి. నిజంగా ఇట్స్ ఆసమ్ థియేటర్. సో అలానే చూస్తున్నారు కదా ఇక్కడ సీట్స్ కూడా చాలా బాగున్నాయి సీట్స్. సో దిస్ ఈస్ అ వ్యూ ఆఫ్ అ థియేటర్ అనమాట. మనకి పైన నేను చూపించేది ఇప్పుడు. డోంట్ జడ్జ్ మీ, ఐ జస్ట్ విష్ హి న్యూ. సో ఈ థియేటర్ ఓపెనింగ్ రోజు అయితే సందడి మామూలుగా లేదు. బీస్ట్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ ఆఫ్ బైక్స్ మన గుంటూరు వాళ్ళు. అసలు కొత్త మూవీ కొత్త థియేటర్ అది గౌరీశంకర్ థియేటర్ అంటే అస్సలు ఆగరు, తగ్గేదేలే మన గుంటూరు వాళ్ళు. సో ది బ్యూటిఫుల్ థియేటర్. సో అండ్ ఇక్కడ టికెట్స్ ప్రైస్ కూడా మీకు ప్రతి ఒక్కటి చెప్తాను. దిస్ ఈస్ ద బాక్స్ ఆఫీస్. సో టికెట్స్ చూద్దాము ఎంత రేట్ ఉన్నాయో. ఇక్కడ టికెట్ రెక్లైనర్ వచ్చేసి మీకు 295 అండ్ రెగ్యులర్ అంటే ప్రీమియం వచ్చేసి మనకి 145 అండ్ నాన్ ప్రీమియం వచ్చేసి జస్ట్ 80 రూపీస్ అనమాట. నిజంగా సూపర్బ్. సో ఆన్లైన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో అలా స్టార్ట్ అయిపోయింది. అలా మన గుంటూరు వాళ్ళు అయితే అలా వచ్చేసారు మన గౌరీశంకర్కి అయితే. నిజంగా ఇట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో అందరు బీస్ట్ మూవీని అయితే హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేశారు. సో దిస్ ఈజ్ ద వైడెస్ట్ స్క్రీన్ ఇన్ గుంటూరు అనమాట. మొత్తం అన్న మన గుంటూరులోనే ఇది పెద్ద స్క్రీన్. ఎక్కడా లేదు స్క్రీన్ మాత్రం. సో అందుకని ఓపెనింగ్ రోజు అసలు మామూలుగా లేరు జనాలు అయితే. సో ఫస్ట్ అయితే సెల్ ఫోన్స్ పట్టుకొని అయితే అలా అలా వెయిట్ చేస్తున్నారు స్క్రీన్ ఫొటోస్ కోసమా.
సో ఇక్కడ నుంచి హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఒకసారైనా వెళ్ళరండి మన గుంటూరు గౌరీశంకర్ మూవీ థియేటర్కి. సో సింప్లీ ఆసమ్ ఎక్స్పీరియన్స్, నాకైతే ఫుల్గా నచ్చేసింది నిజంగా. హ్యాపీగా బీచ్ మూవీని అయితే చూసేసాను. సో మీరు కూడా హ్యాపీగా ఏ మూవీనైనా చూసేయండి అనమాట. సో నేనైతే కేజీఎఫ్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో కేజీఎఫ్ 2 కూడా చూద్దాము. సో దిస్ ఈజ్ ద బీచ్ మూవీ. సో చాలా బాగుంది మూవీ అయితే. అండ్ అలానే మనకి ఇంటర్వెల్లో వెజ్ పఫ్స్లో కూడా చాలా వెరైటీస్ అండ్ పేస్ట్రీస్, కసాటా అండ్ రెయిన్బో ఆల్సో అవైలబుల్, బ్లాక్ ఫారెస్ట్, బటర్ స్కాచ్, ఇంకా స్ట్రాబెర్రీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో టేస్ట్ అయితే చేయండి ఇంటర్వెల్లో. దిస్ ఈజ్ ద హాల్ వ్యూ, దిస్ ఈజ్ ద క్యాంటీన్ అంటే ఇంటర్వెల్ టైంలో అనమాట. నిజంగా సూపర్బ్, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఒకసారి అయితే టేస్ట్ చేయండి కేక్స్ కూడా. సో ఇదన్నమాట మన బ్యూటిఫుల్ గౌరీశంకర్ థియేటర్ మన గుంటూరులో. సో అప్పట్లో ఒకలా ఉండేది కానీ ఇప్పుడు ఒక రేంజ్ లో మారిపోయింది. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ గౌరీశంకర్ థియేటర్ విత్ 60 feet స్క్రీన్ అనమాట. నాకైతే ఫుల్గా నచ్చేసింది. సో మీరైతే కేజీఎఫ్ 2 అయితే ఖచ్చితంగా ఇక్కడే చూడాలి మన గుంటూరు గౌరీశంకర్ థియేటర్లో. సో అలానే మీకు గుంటూరులో మంచి మంచి ప్లేసెస్ అన్ని చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ గౌరీశంకర్ థియేటర్. బై బై. సో ఇది వచ్చేసి అడ్రస్ అనమాట మీకు క్లారిటీగా, అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం అనమాట. సో లలిత హాస్పిటల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సో ఫేమస్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. సో మనకి ఆ స్ట్రైట్ ఆ వీధిలో వెళ్ళొచ్చు, అలానే మాయాబజార్ నుంచి రావచ్చు. సో ఎట్లా అయినా రూట్ ఉంటుంది ఇక్కడికి. సో గౌరీశంకర్ థియేటర్ అయితే ఫస్ట్ నేను ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదివినప్పుడు వెళ్ళాను. అక్కడ మా స్కూల్ మేట్స్ అంతా మా స్కూల్ అంతా అక్కడికి తీసుకెళ్ళింది అనమాట ఏదో పిక్చర్కి. పిక్చర్ అయితే ఐడియా లేదు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత నేను ఈ గౌరీశంకర్ని విజిట్ చేశాను, నిజంగా చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చేసి గౌరీశంకర్ని అయితే అలా మెమరీస్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకోండి, అలానే హ్యాపీగా మూవీని అయితే ఎంజాయ్ చేయండి. సో మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది థియేటర్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ. బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నా, సో వన్ హ్యాండ్ కదా, సో కొంచెం షేక్ అయింది, ఏమనుకోవద్దు. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ జిఎస్ సినిమాస్, గౌరీశంకర్ సినిమాస్.